नमस्ते आदाब सत श्री अकाल, मैं निसार सोहेल टीवी L7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। लेनी नगर का हैदराबाद ट्राफिक समस्या मेट्रो वीएस परिष्कार तक विश्वास इपड़े मित्र बैलदेता गौरवनी अंदर अभिमान तो मे जर्र इकड़ो लोलिपल డిసెంబర్ 11 నాడు మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆదరాభిమానాలతో ఉప్పల్ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు పేతి సుభాష్ రెడ్డి గారికి గౌరవనీయులు సోదరులు యువ నాయకులు నగర మేయర్ బొత్తు రామ్మోహన్ గారికి గౌరవనీయులు పెద్దలు అన్న బండారు లక్ష్మారెడ్డి గారికి గౌరవనీయులు సోదరులు తాడూరు శ్రీనివాస్ గారికి పాత్రికేయ మిత్రులకు అరే కరుణలు నుండి బదిలీ పెట్టారు. ఒక 3 నెలలు పూర్తి కూడా కాబోతా ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తా ఉందంటే ఒక నగరం ప్రశాంతంగా ఉంటేనే ఒక నగరంలో ఒక రాష్ట్రంలో రాజకీయ పరమైన స్థిరత్వం ఆర్థిక పరమైన స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, వ్యాపారాలు బాగుంటాయి, వాణిజ్యం బాగుంటుంది, ప్రజలు సంతోషంగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఈరోజు మొత్తం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం 17.17% వృద్ధి రేటు సాధించి దూసుకొనిపోతా ఉంది. 16 రంగాల్లో భారతదేశంలోనే ఆదర్శంగా నిలబడ్డాం. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్ నగరం భారతదేశంలోని అన్ని నగరాల కంటే ముందంజలో ఉందని ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే అన్ని అనుమానాలు పటాపంచలైనవి అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. నగరంలో ఒకప్పుడు మంచినీళ్ళ కోసం విపరీతమైన ఇబ్బంది ఉండేది. ముఖ్యంగా మీ ఉప్పల్ నియోజకవర్గంలో మంచినీళ్ళ కోసం కటకటలాడే పరిస్థితి ఉండేది. ఖైరతాబాద్లోని జలమండలి ముందు ప్రతి ఎండాకాలంలో ఖాళీ కుండల ప్రదర్శనలు, ఖాళీ పిద్దల ప్రదర్శనలు ఉండేవి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నగరం నలుపులల ముఖ్యంగా శివారు ప్రాంతాలు కాపరా కానీ ఏసరావు నగర్ కానీ మీ ఉప్పల్ మున్సిపాలిటీ కానీ ఈ ప్రాంతం మొత్తంలో కూడా మంచినీళ్ళ కోసమే దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఆ మంచినీళ్ళ సమస్యను తీర్చగలిగాం. ఇంకా